జూన్ 4 ది బిగ్ జడ్జ్మెంట్ డే. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటుంది అని ప్రజా తీర్పు ద్వారా తేలబోయేది ఆ రోజే. కానీ జూన్ 1 తేదీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అదే ఎగ్జిట్ పోల్స్, సర్వేలు ప్రజానాడిని పట్టుకున్నాయా, పట్టుకుంటే ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కొన్ని సర్వేలు ఓటర్లను టెన్షన్ పెడుతున్నాయి, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా మభ్యపెడుతున్నాయి. ఇంతకీ సర్వేలు ఎలా జరుగుతాయి, ఏ శాంపిల్స్, ఏ పల్స్ తీసుకొని సర్వేలు బయటికి వస్తాయి, సర్వేల్లో నిజమెంత అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. అలాగే కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ సీఈఓ కేకే గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కేకే గారు నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. సర్వేస్ ఎలా చేస్తారు, ఏ శాంపిల్స్ తీసుకుంటారు, ఏంటి అసలు సర్వే ఏంటి? అంటే ఇది మీకు చాలా ఈజీ సబ్జెక్ట్ సార్. అంటే ఫుడ్ ఛానల్ ఉందనుకోండి, మనం కష్టపడి చేయడం అనుకో చాలా కష్టం, కానీ తిని చాలా బాగుందా బాగాలేదని చాలా ఈజీగా కమెంట్ చేయొచ్చు. అంటే మొత్తం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని బాగుందని బాగాలేదని కమెంట్ చేయడం చాలా ఈజీ. అలాగే మీకు సినిమా 100 కోట్లు పెట్టి తీసినా నాకు నచ్చలేదు, చండాలంగా దారుణంగా ఉందని ఈజీ కమెంట్ చేయొచ్చు. ఫుడ్ కానీ, మూవీస్ ఫీల్డ్ కానీ, పాలిటిక్స్కి వస్తే మీకు రోడ్డు బయట జస్ట్ ఇంటి బయట అరుగు మీద కూర్చున్నాడు కూడా 100 దాటేస్తాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి 150 కొట్టేస్తాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ 20 కొట్టేస్తాడు. ఇట్లాగా అంటే ఈజీగా వాళ్ళు ఎప్పుడు హిందూపురం వెళ్ళి ఉండరు, వాళ్ళు ఎప్పుడు శ్రీకాకుళం వెళ్ళి ఉండరు, ఇచ్చాపురం అసలు చూసుంటారు. బట్ ఇక్కడ కూర్చొని అట్లీస్ట్ డేటా కూడా అనలైజ్ చేసుంటారు, పోయి చేయబోయిన పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి, ఇది కూడా చేయడం బేసిక్ ఒక స్టెప్ కూడా ఉండరు. కానీ వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళు కావాలన్న కోరికని వాళ్ళు సర్వే రూపంలో తెలియపరుస్తుంటారు అందరూ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఎందుకంటే మామూలు గ్రామీణ దాంట్లో ఉన్న యువతిని అడిగినా కానీ ఈసారి ఆయన వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, మేము ఒక సర్వేని ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఎలా చేస్తామంటే నంబర్ 4 అండి. ఇప్పుడు మా కంపెనీ వరకు తీసుకుంటే నేను మాట్లాడగలుగుతాను. చాలామంది నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎన్ని శాంపుల్స్ తీసుకుంటే ఎక్కువ డేటా వస్తుంది అనేది. మాకు అంటే ఇప్పుడు మీరు ఒక మంచి ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది అనుకోండి విజయ్ గారు, ఓకే బాగా క్లిక్, అసలు కెమెరా ఏం వాడారో కానివ్వండి, అసలు ఆ ఇంటర్వ్యూ క్లిక్ అయిందండి అంటారు అనుకోండి, దాంట్లో కెమెరాకు ఉన్న బరువు ఎంత, 10%? కెమెరా వరకే, కెమెరాలు తీస్తుంది, బట్ మోస్ట్లీ మీరు అడిగే ప్రశ్నలు కంటెంట్ ఆధారపడుతుంది. సో ఆబ్వియస్గా శాంప్లింగ్స్ కూడా అవసరం మేము తీసుకునే దాంట్లో, బట్ ఎన్ని దాని ముందు ఉన్న లేయర్స్ చాలా ఉంటాయి. అంటే ఒక ఎమోషన్ ఉంది ఈ నియోజకవర్గంలో, ఈ ప్రజలు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ ఎమోషన్ ఏది ఫీల్ అవుతున్నారో దాన్ని నెంబర్స్గా కన్వే చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ జాబ్కి ప్రిపేర్ అయ్యే కుర్రవాడు లేకపోతే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి దానికి అగెనిస్ట్గా ఉన్నాడా లేదా, అంటే ఓవరాల్గా ఒక 10 లక్షల మంది జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ ఎమోషనల్ కంటెంట్ ఎలా ఉంది, అది రాష్ట్ర వ్యాప్తంగా అప్పర్ లేదు తీసుకున్నప్పుడు, లేదా ఒక నియోజకవర్గంలో ఒక మామూలుగా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వడ్డీలు ఉన్నారు అక్కడ, మామూలుగా ఆక్వా రైతులకు సంబంధించిన కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మామూలుగా రొయ్యల గుంటలు, చేపల గుంటలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, దాని మీద ఆధారపడిన వాళ్ళు, ఆ సెక్షన్ ఎక్కువ ఉన్న ఏరియాలో కరెంటు రేట్లు పెరిగాయి అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళకి వచ్చే ఇన్కమ్లో సగభాగం దానికి వెళ్ళిపోతుంటుంది. ఒకప్పుడు 100,000 రూపాయలు మిగులుతుంటే, 50,000 మిగులుతుంటే ఇక్కడ కూలి ఏం మిగలదు అనుకోండి. సో ఈ సెక్షన్ వడ్డీలు ఈసారి అగెనిస్ట్గా ఉన్నారు. అలాగే ఒక కమ్యూనిటీ, 2 కమ్యూనిటీ కూటమి కట్టాయనుకోండి, ఈ కమ్యూనిటీ పరంగా ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి 50-50 ఉన్నారా, ఎలా ఉన్నారు, దాంట్లో కొంచెం డివైడ్ అయ్యి వెనక్కి వస్తే 30 నుంచి 35 ఏళ్ళోడు ఎలా ఉన్నాడు, 40 ఏళ్ళు ఎలా ఉన్నాడు, ఓకే 60 ఏళ్ళు నిండి అన్నవాడు నిజంగా పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు, ఏముందో సేమ్ కమ్యూనిటీ అయినా కానీ పోయినసారికి ఉంది ఈసారికి ఎలా ఉంది, ఈ విధంగా ఎమోషనల్గా అన్ని శాంప్లింగ్స్ వేసుకొని దాని డేటా సైన్స్గా కన్వర్ట్ చేసుకొని మనం శాంప్లింగ్స్ని డేటాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే అది కాకుండా మనం కంప్లీట్ అవుట్సోర్సింగ్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు మాకు ఎలా ఇస్తారు ఒక ఎమ్మెల్యే గారు, అది మేము కంప్లీట్గా విజయ్ గారు మాతో పాటు ట్రావెల్ చేసి ఇంతసార్లు ఒక సొంతం కంపెనీ పెట్టినారు అనుకోండి, వాళ్ళకి బ్రాండింగ్ ఉండకపోవచ్చు కానీ ఒక జిల్లా స్థాయిలో కొన్ని నియోజకవర్గాలు చేసి పెట్టగలుగుతారు అనుకోండి, వాళ్ళకి శాంపిల్స్ ఇస్తాం, అదొక లేరు. అది కాకుండా మాకు 3వ లేరు, ఎప్పటి నుంచో మాకు ఇప్పుడు బ్రాండింగ్ ఎందుకు వచ్చింది కేకే సర్వీస్కి, లాస్ట్ టైం ఎగ్జాక్ట్గా మనం చెప్పిన నెంబర్ రీచ్ అయ్యాయి కాబట్టి ఏముందో టీడీపీ కంప్లీట్గా ఉన్నా లాస్ట్ టైం 150 కొడుతుందని చెప్పి కొట్టించాం. అలాగే నియోజకవర్గాల పేర్లు చెప్పేది టోటల్ నెంబర్ చెప్పిన అరుగు మీద కాదు కదా, సైంటిఫిక్గా చెప్తూ ఎక్కడెక్కడ అగెనిస్ట్ ఉన్నాయి చెప్తూ కాబట్టి ఫస్ట్లో తిట్టుకున్నా కానీ ఆ బ్రాండింగ్ వచ్చింది. ఆ తిరుగుతున్న క్రమంలో నాకు ఒక 40-50 మంది క్లోజ్గా కనెక్ట్ అవుతారు కదా, ఆబ్వియస్గా అన్ని రోజులు తిరుగుతున్నప్పుడు. అవును, వాళ్ళకి ఏంటంటే ఒక నియోజకవర్గంలో విజయ్ గారు ఇది కావాలి అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి, కొంతమంది డబ్బులు ఇచ్చలేని పరిస్థితులు హైలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక 50 గ్రామాల్లో 100 గ్రామాల్లో రిపోర్ట్ నాకు పంపించగలుగుతారు, అంటే ఈ గ్రామంలో ఇలా ఉందండి, ఈ గ్రామంలో పోయినసారి 300 ఓట్లు వచ్చాయి, ఈసారి 400 దాకా ఓట్లు వచ్చేలాగా ఉన్నాయి, కొంచెం కూటమి వైపు మళ్ళీ, కొంచెం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఉందండి, కొంచెం ముస్లిమ్స్ ఇలా ఉన్నారండి అంటే రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న రిపోర్టు, తర్వాత అవుట్సోర్సింగ్ ఇచ్చిన రిపోర్టు, తర్వాత ఈ స్లీపర్ సెల్స్ ఏదో అంటున్నావు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ క్రోడీకరించి ఒక విలేజ్ వారి రిపోర్ట్ తయారు చేసి కుదిరితే బూత్ లెవెల్ కూడా తయారు చేసి పాత ఓట్ బ్యాంకింగ్ ఏమైనా ఉంటే దానిలో మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేసి ఇట్లా అన్నీ క్రోడీకరించి
విలేజ్ వారి రిపోర్ట్ ఇచ్చి ఆయనకి అయ్యా మీరు మార్చుకోవాల్సిన అంశాలు ఇవి, మీరు డబ్బులు ఖర్చు పెట్టినా గెలవరు, లేదా మీరు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా గెలుస్తారు, మీరు కూర్చునే భంగిమ ఇది, మీరు మాట్లాడే విధానంలో ఇవి మార్చుకోవాలి, మీ మీద ఈ కమ్యూనిటీ వాళ్ళు అగెనిస్ట్గా ఉన్నారు, కొంచెం మీరు తీరు మార్చుకోవాలనో, లేదా మీరు ఇలాగ బాగా కంటిన్యూ చేయండి, ఎమోషనల్ బాగుంది మీరు ఈ విధంగానే వెళ్ళండి అని ఆయనకు ఒక చిన్న డెమో లాంటిది ఇంటర్వ్యూ లాంటిది ప్రజెంట్ చేసి మేము అక్కడి నుంచి తీసుకున్న డబ్బులకు న్యాయం చేశామన్న ఫీలింగ్తో బయటకు వస్తాం. ఓకే, ఇది ఓవరాల్గా ప్యాటర్న్ అండి. సో ఇంత స్టెప్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు, కేకే సర్వీస్ వరకు, స్ట్రాటజీస్ వరకు ఓకే కేకే గారు, కానీ మార్కెట్లో చాలా సర్వే కంపెనీలు ఉన్నాయి, చాలా సర్వేలు చెప్పేవాళ్ళని, వాళ్ళందరూ కూడా సర్వేస్ చెప్తున్నారు, వాళ్ళ యొక్క ప్రెడిక్షన్స్ కూడా చెప్తున్నారు, మీరు పాటించినటువంటి స్టెప్స్ యాక్యురసీని వాళ్ళు కూడా పాటిస్తారా? అంటే ఇతరుల సర్వే కంపెనీ మీద నేను కమెంట్ చేయను కానీ ఓవరాల్గా, బట్ ఇండివిజువల్ నేను నాకున్న అబ్జర్వేషన్ వరకు ఇన్ని లేయర్స్ ఎవరు చేయట్లేదు సార్, అంతవరకు చెప్పగలను. వాళ్ళు మేబీ ఐఎమ్ రాంగ్, ఒక కొంతమంది చేస్తున్నారు, బట్ నా అబ్జర్వేషన్లో బట్ ఇన్ని లేయర్స్గా చేసి ఇంత యాక్యురేట్గా సింగిల్ నెంబర్ చెప్పగలిగారనేటువంటి ప్రొఫెషనల్ సర్వే కంపెనీ అసలు మామూలు 175 నియోజకవర్గాలు సర్వే చేసేవాళ్ళు తక్కువ. అంటే వాళ్ళకి విలేజ్ వారి మీరు రిపోర్ట్ అందించి ఎమ్మెల్యేస్కి అందించి ఇలాంటి వాళ్ళు తక్కువ, ఎమ్మెల్యేస్ కనెక్షన్ ఉండి పీపుల్ కనెక్టెడ్గా ఉండేవాళ్ళు. అంటే మామూలు కొంతమంది ఎమ్మెల్యేస్ కనెక్టెడ్గా ఉంటాడు, వాళ్ళు ఎవరో కూడా పీపుల్ తెలియదు, కొంతమంది పీపుల్ బాగా తెలుసు భలే చెప్తారని, కానీ ఎమ్మెల్యే ఎవరి చేత ఎవరు వాళ్ళ చేత రిపోర్ట్ చేయించుకోరు. ఇలా రెండూ ఉండి సైంటిఫిక్ మెథడాలజీ అప్లై చేస్తూ ఈ ప్యాటర్న్లు వెళ్ళేవి చాలా తక్కువ. సో ఇప్పుడు నెంబర్స్ చెప్పకపోవచ్చు కేకే గారు, మీరు మీకున్నటువంటి 7 ఇయర్స్ యాక్యురసీ ఎక్స్పీరియన్స్లో, ఏదో మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, 2019లో మీరు చెప్పినటువంటి నెంబర్స్ కరెక్టే, అండ్ అగైన్ యు ఆర్ ద సమ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ 2024, వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్? ప్రీ పోల్ వరకు మనం కాన్ఫిడెంట్గా చెప్పింది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో 97 కాన్స్టిట్యుయెన్సీస్ క్లియర్ కట్గా మోర్ దాన్ 10,000 నోట్ బ్యాంకింగ్తో కనపడుతున్నాయి కూటమికి. ఓకే, 97 అంటే ఈ 97 తగ్గదు, 97 అంటే మిగతా టఫ్ ఫైట్లో ఉన్నటువంటి 55 కూడా ఇది పోయినా కొంచెం 17 వేరే 97 అవుద్ది కదా, అట్లా కాదు. ఈ 97 ఏదైతే నియోజకవర్గాలు చెప్పామో ఆ 97 తగ్గదు అంటున్నాను, దీంట్లోంచి ఒక్క నియోజకవర్గం పోదు. అలాగే వైఎస్ఆర్సీపీకి 23 ప్రీ పోల్ అప్పుడు మాకు కాన్ఫిడెంట్గా కనపడ్డాయి, ఖచ్చితంగా గెలిచే సీట్లు 23 ఖచ్చితంగా గెలుస్తాయి అని కనపడ్డాయి. ఇంకో 55 సీట్స్ టఫ్ ఫైట్లు కనపడ్డాయి అనమాట ప్రీ పోల్ అప్పుడు. ఓకే, ప్రీ పోల్ అప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు పోస్ట్ పోల్ అప్పుడు టఫ్ ఫైట్లు కనపడ్డాయి, అదేంటి రిజల్ట్ 20,000 పైన ఉంది, మన టఫ్ ఫైట్ అంటే 5,000 కదా పెట్టుకున్నాం అని ఇప్పుడు కనపడుతున్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే కొన్ని జారుడు బండ కొంచెం జారుతున్నప్పుడు ఎక్కువ జారిపోద్ది. సో మనం అనుకున్న దానికంటే మెజారిటీలు పెరిగిపోతూ ఉంటాయి, అనుకున్న దానికంటే ఎక్కువ ఇతను కూడా ఓడిపోతాడు అనుకునేవి కూడా ఓడిపోయి కనపడతూ ఉంటాయి. సో ఇది చెప్పాను సార్, 97 కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది, 97 వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు 23 కనపడ్డాయి అప్పుడు, 55 టఫ్ ఫైట్లు కనపడ్డాయి సార్. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆ 55 నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ పోల్ సర్వే కూడా ఉంటుంది కదా, ఆ పోస్ట్ పోల్ సర్వేలో ఆ 55 ఎవరి వైపు కనిపించడం ఛాన్సెస్ మోస్ట్లీ కూటమి, అంటే ఎటువైతే అగెనిస్ట్గా వెళ్తుందో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా వెళ్ళి కూటమి ఫేవర్ అవుతుంది ఇప్పుడు, ఇది జరిగేది ఓవరాల్గా. సో ఆబ్వియస్గా కూటమి వైపు మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది 55 నియోజకవర్గాల్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది నియోజకవర్గాల వరకు కూటమి గెలిచిందని ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఓకే, మీరు ప్రీ పోల్ ముందు చెప్పినా, పోస్ట్ పోల్ తర్వాత చెప్పినా కూడా యూఆర్ ఆన్ ద సేమ్ నెంబర్, 97. అది సో మీ 97 ప్రకారం కనుక చూస్తే కూటమికి ఎక్కువ విజయ అవకాశాలు ఉండేట్లుగా కనిపిస్తుంది కదా. ఎక్కువ తక్కువ లేదు సార్, మామూలు 100% ఇప్పుడు 97 కన్ఫర్మ్ గెలుస్తుందని చెప్పాం కదా, మినిమం నెంబర్ మాక్సిమం నెంబర్ ఈ బ్యారకెట్ లో చెప్పలేదు మనం. ఓకే, 97 ఇవి ఫిక్స్, అది మినిమం నెంబర్ కాదు, ఇవి ఫిక్స్ అంటే మ్యాజిక్ ఫిగర్ 88. సో దాని ఇండైరెక్ట్ గా చెప్పిందంటే ఇంకా దాంట్లో ఉంది కదా ఆల్రెడీ కోటం ఫామ్ అవుతుంది గవర్నమెంట్ అని. మీరు ఏ స్థాయిలో అయితే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారో, కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి కూడా ఐపాక్ మీటింగ్ లో 151 సీట్లకి మనం ఎక్కువ గెలుస్తున్నామని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పారు, ట్వీట్ లో చెప్పారు, ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా ప్రజల దీవెనలతోటి మళ్ళీ మనం సమగ్రాభివృద్ధి వైపు నడుస్తున్నామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి, మిమ్మల్ని నమ్మాలా, ఆయన్ని నమ్మాలా? అంటే నేను అట్లా దాని మీద కమెంట్ చేయలేను, బట్ నాయకుడు అనేవాడికి ఆఖరి రక్తపు చుక్క వరకు అదే కాన్ఫిడెంట్ సార్, రేపే తల తగ్గి పడిపోతున్నానా కానీ మనం విజయం వైపు వెళ్తున్నాం నమ్మకం ఉండాలి, అలాగే ప్రజలకు కూడా అతని ఫాలోయర్స్ కూడా నమ్మకం క్రియేట్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మా నెంబర్ చెప్తే మామూలుగా చాలా మంది గుండాకి చచ్చిపోయా, అది జగన్మోహన్ రెడ్డి చెప్పారు అనుకోండి, చాలా ఆ పొజిషన్ ఉంటుంది. సో అలా చెప్పకూడదు నాయకుడు, ఖచ్చితంగా నాయకుడు అనేవాడు కాన్ఫిడెంట్ ఉండాలి. కొంచెం డెప్త్గా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఒక ఐపాక్ అనే సర్వే కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి రిక్రూట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎంటైర్ ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబెట్టి మీరు 150 సీట్లు కొట్టగలుగుతున్నారండి అని ఐపాక్ చెప్పాలి. Because they are doing the surveys, they are responsible for the numbers. Exactly. You said that. That's the right thing. ఇప్పుడు కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్కి ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వచ్చు. ఇప్పుడు జనాలు చూసిన వీడియో జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ చెప్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ, మీరు అనుకుంది కరెక్టో కాదో కానీ మొత్తానికి మనమైతే అని ఐపాక్కి చెప్తున్నారు.
సో ఇట్స్ ఇది వైస్ వర్స దీంట్లో ఉండదు కదా. అవును ఉండదు. మీ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. నిజంగా ఐపాక్ అంత స్ట్రాంగెస్ట్ గా చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రకటించాలి. ఇది పలానా కంపెనీ ఐపాక్ చెప్తుంది నాకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, మీరు ఏం కంగారు పడద్దు, కేకేకేకేలంటే నమ్మొద్దు, పిచ్చి పిచ్చర్ సర్వేలు చెప్తా ఉంటారు వాళ్ళంతా, వాళ్ళు నమ్మొద్దు, పోయినసారి బాగానే చేసినట్టు, ఈసారి సరిగ్గా చేస్తున్నట్లేదని వాళ్ళు మా మీద కమెంట్ చేస్తూ వాళ్ళు ఐపాక్ చూపిస్తూ చెప్పాలి. అంటే నన్నే కదా, ఎనీ సర్వే కంపెనీ హూ ఈస్ సేయింగ్ టువార్డ్స్ కూటమి. మిగతా సర్వే సంస్థలన్నీ ఒక ఎత్తు, మిగతా సర్వే చెప్పే వాళ్ళ వ్యక్తులంతా ఒక ఎత్తు, బట్ 7 ఇయర్స్ యాక్యురసీగా ఉన్నటువంటి మీ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ చెప్పేటువంటిది ఒక ఎత్తు. రేపు రాబోయేటువంటి ప్రెడిక్షన్లో మీ సర్వే కూడా బూమ్ ర్యాంక్ కాదని గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడు మిగతా సర్వీస్ కంపెనీస్ నేను కమెంట్ చేయలేను కదా సార్ ఇంత చెప్పినట్టు. ఇప్పుడు మనం ఈ ఫేస్ పెట్టుకుని వెళ్తున్నాం, కేకే అంటే కిరణ్ కొండేటి, కేకే సర్వీస్ అనే పెట్టుకుని వెళ్తున్నాం. ఇంకా లైఫ్లో ఒక్కసారి నెంబరు 1 ± 1 2 3 మిస్ అయితే పర్లేదండి, ఎవరు దాన్ని కమిట్ చేయరు. నువ్వు సింగిల్ నెంబర్ చెప్తా అన్నావు కానీ సింగిల్ నెంబర్ చెప్పి ఒకటి పెరిగింది కదా అని ఒకటి తగ్గింది దాని అంత కమిట్ చేయరు. బట్ నేను చెప్పిన లెఫ్ట్ డైరెక్షన్ కాకుండా రైట్ డైరెక్షన్ వెళ్ళింది అనుకోండి, ఇంకా జీవితంలో మనం ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఉంటుంది చెప్తే ఇంకో వే బయట చేయలేం. అలాగే ఈ సర్వీస్ వల్ల, ఈ ప్రొడిక్షన్స్ వల్ల చాలా మంది జీవితాలు కూడా నాశనం అవుతాయి కదా, అంటే బెట్టింగ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి సార్, నేను ఇది ప్లాన్ చేసింది కాదు, ఇంతమంది ఫాలోయర్స్ వస్తారని, లేకపోతే ఇంతమంది నమ్ముతారని, ఇంతమంది మళ్ళీ నమ్మి బెట్టింగ్లు చేస్తారని, ఇది ప్లాన్ చేసింది కాదు. నేను నాకు మామూలుగా మనం చేసిన రిపోర్ట్ సేల్ చేస్తుంటాం. ఇప్పుడు విజయనగర పర్సన్ నాకు ఫోన్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఈ మూడు నియోజకవర్గ మూడు జిల్లాలు కలిపి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయండి, టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి అని అడిగారు అనుకోండి, మాకు ఎంత ఖర్చు అయిందంటే దానికి ఎంత ప్రైస్ మేము చెప్తాం. ఓకే, లేదు రీజనబుల్గా అనిపించింది, లేదు చూడండి సార్ అని చెప్పి మా సేల్స్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి, లేదా వాళ్ళు నా నెంబర్ ఇచ్చినా కానీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంత అమౌంట్ చెప్తారు. మీరు అనేవారు తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారా, లేదా చంద్రబాబు గారికి తీసుకెళ్తారా, లేదా మీరు బెట్టింగ్ కాసుకుంటారా అనేది మీ యొక్క వ్యక్తిగత అంశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు బిలీవ్ చేయద్దురా బాబు, నన్ను బిలీవ్ చేయద్దురా అని నేను చెప్పలేం కదా, నన్ను బిలీవ్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు. ఆ బిలీవ్మెంట్ ఓవరాల్గా అది నార్మల్ పర్సన్ అయినా, బెట్టింగ్ వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా సరే దాన్ని నిలుపుకోవాలని నేను శాయశక్తిలో మనం కష్టపడుతున్నాం. ఎందుకంటే అది పోతే ఇంక మనం అంటూ ఉండం కదా, వాళ్ళ కుటుంబాలు కదా, మన కుటుంబమే, అసలు వ్యక్తి కుటుంబం కూడా పక్కన పెట్టి ఇండివిజువల్గా మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒకసారి నమ్మకం పోతే ప్రెషర్స్ ఉంటాయి, మనకు బెదిరింపులు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, కానీ వాటికి లొంగిపోతే ఇంకా జీవితంలో ఏం చేయలేం కదా. ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అనుకుని వాళ్ళతో ఏవైపు లొంగాం అనుకోండి, ఇంకా మనం ఎప్పుడు ముందుకెళ్ళాం. మీరు ది పర్ఫెక్ట్గా చెప్తున్నటువంటి ఆ 97 కాన్స్టిట్యూన్సీస్లో హాట్ టాపిక్గా ఉండేటువంటి మూడు కాన్స్టిట్యూన్సీలు, పిఠాపురం, మంగళగిరి, అలాగే హిందూపురం, ఉన్నాయా? ఉంటాయి సార్, ఆబ్వియస్లీ. వాటి డిస్కషన్ అంటే ఇప్పుడు నెంబర్స్ గురించి తెలిసి, పాలిటిక్స్ గురించి తెలిసిన చాలామంది కుప్పం, వైనాట్ కుప్పం అని, లేకపోతే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తున్నామని ఇటు సైడ్, లేకపోతే హిందూపురంలో ఓడిచ్చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఓడిచ్చేస్తున్నాం అనేది, అసలు మీరు బేసిక్ పాలిటిక్స్ తెలియని వాళ్ళు మాట్లాడే అంశాలు కానీ, దాని గురించి మెజారిటీ మీద డిస్కస్ చేసుకోవాలి కానీ ఓడి గెలిపోవటంలో డిస్కస్ చేసుకునే నియోజకవర్గాలు, ఆ స్థాయి ఎలక్షన్స్ ఇప్పుడు జరగట్లేదు. ఏ సర్వే సంస్థ ప్రతినిధులు వెళ్ళినప్పటికీ కూడా, ఏ సెఫాలజిస్ట్ వెళ్ళినప్పటికీ కూడా, ఏ టీంలు సంప్రదించినా కూడా, ప్రజలు ఇంతకు ముందులాగా, ఓటర్లు ఇంతకు ముందులాగా ఫెయిర్ చెప్పేటువంటి ఒపీనియన్ చెప్పేటువంటి అభిప్రాయం కానీ పరిస్థితులు కానీ లేవు అనేటువంటి ఒక విమర్శ ఉంది. కేకే గారు, మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో అది ఆ కష్టాన్ని ఎదుర్కొన్నారా? ఉంటుంది సార్, ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా ప్రజలు సర్వే చేసే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి రంటండి, మేమంతా ఇదండి, మేమంతా ఇది కొట్టేద్దాం అనుకుంటున్నాం, మీరు రాసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు సార్ ఇన్ఫర్మేషన్. ఎవరు కాలాన్ని తగ్గట్టు పోయే కొద్ది ఇంత ఇంత క్రిటికల్గా జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కూడా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఎక్కడ బహిర్గతం చేస్తారో, ఎక్కడ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరు మీద బహిర్గతం అయితే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తాయని భయంగానే ఉంటారు. మీరు ఆబ్వియస్గా వేసే నెంబర్ ఎలా చేయగలుగుతారు, వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ లాక్కోగలుగుతారు, మీరు ఎలా అసెస్ చేయగలుగుతారు అనేది కంపెనీ యొక్క దాని మీద వాడే టెక్నిక్స్ మీద ఆధారపడుతుంది. కానీ ఇండివిజువల్గా జలాల నియోజకవర్గాలు వచ్చేసి 60% మంది మేము వెళ్ళికే ఓటేస్తున్నాం అని చెప్పి అందరు వచ్చి చెప్పరు మనకేమి. ప్రీ పోల్ సర్వీస్ చేశారు మీరు, అలాగే పోస్ట్ పోల్ సర్వీస్ కూడా చేశారు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళ పల్స్ని బట్టి మీకు తెలిసిపోతుంది, కానీ మధ్యలో ఇక్కడ ఎన్నో ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి, మందు, బిర్యానీ, లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పి. ప్రీపోల్లో ఒక పార్టీకి ఓటేస్తాడు అనుకున్నటువంటి ఓటర్ డబ్బు తీసుకొని ఉంటే పోస్ట్ పోల్లో అది నిజమైపోతుందా, కథనికి వేసుకుంటాడు? అంటే మనకు ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది సార్ మన మీద, ఎక్కువ మీద ఇండియాలో ఎక్కువ ఉంది ఇది. అంటే ఎక్కువ మీరు వింటూ ఉంటారు కూడా, రాజకీయాలు బాగా డబ్బుమై అయిపోయినండి, బాగా మందు డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళు ఓటేస్తానండి సార్. ఇది 100% అవాస్తవం సార్. ఒక మ్యాక్సిమం ఎఫెక్ట్ 5% మించి మీరు ఎంత డబ్బు పంచినా, అంటే ఇప్పుడు మన వాళ్ళు పంచే రేంజ్లో చెప్తున్నాను, తలా 1 కోటి రూపాయలు ఇస్తే అలా కాదు, 1000, 2000, 3000 ఇస్తారు అనుకోండి, అంతకు మించి ఇవ్వలేరు కదా. వాళ్ళు మామూలుగా ఇంతకుముందు ఒక 500 నాకు నీ కాలు ముక్తా బాంచని జాబు ఇస్తే నాకు నీ మొత్తం జీవితాంతా నీ ఊడిగిన చేస్తా అనేది సమస్య లేదు.
మీ కింద ఒక పాలేరు పనిచేస్తున్నారు సార్, ఓకే, ఆయనకి మీరు మీ నాన్నగారు నుంచి పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఆ కుటుంబాన్ని మొత్తం చదువుకుంటున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఆయన మొత్తం ఇంకేం కావాలి మీరే మొత్తం చూసుకుంటారు. పాలేరు అంటే ఏదో జాబ్ మీ కింద జాబ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు, పాలేరు అంటే నాట్ ఇన్ ద అదర్ సెన్స్, ఓకే ఓకే, మీ కింద జాబ్ చేస్తున్నారు మీ ఎంప్లాయీస్, ఇక్కడ మీరు 20 మందికి మీరే సాలరీస్ ఇస్తున్నారు, మీరు పిలిచి 20 సంవత్సరాల నుంచి నేను జాబ్ చేస్తున్నావు నా దగ్గర, నీకు ఇంక్రిమెంట్స్ వచ్చే, ఫ్యామిలీ సెటిల్ అయింది, నేను చెప్పినట్టు కొట్టేస్తావా అంటే అన్న అదొక్కటే అడక్కు, ఓకే, అంటే 20 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మీరు సాలరీస్ ఇస్తూ ఉంటేనే మీరు టీడీపీకి వెళ్ళి అతను వైసీపీకి వెళ్ళాలంటే అతను వైసీపీకి వెళ్ళేస్తారు కానీ మీరు చెప్పిన టీడీపీకి వేరు, మీరు చెప్పినట్టు కావాలంటే ఏ పనైనా చేస్తారు, మీరు సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, గేదెల దగ్గర కావచ్చు, ఆవుల దగ్గర కావచ్చు, ఏ పనైనా మీరు చేసి చెప్పిన చేస్తారు మీ ఎంప్లాయ్మెంట్స్ కానీ ఎవరైనా కానీ. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ని తీసుకోండి, ఓకే, జీవితాంతం మీ చిన్నప్పటి నుంచి మీతో పాటు చదువుకున్నాడు, అతను వైసీపీ ఉండొచ్చు, మీ టీడీపీ ఉండొచ్చు, లేదా మీ టీడీపీ ఉండొచ్చు, అతను వయసు ఇంకోటి జనసేన ఉండొచ్చు, అరే జనసేన కేకుండా వైసీపీకి ఏరా మీరు అతను కన్విన్స్ చేయగలుగుతారా? నాట్ ఎట్ ఆల్. మరి ఇంత రిలేషను, ఇంత ఎఫెక్ట్, ఇంత ఎమోషన్లు, ఇంత డబ్బు ఉంటేనే చేయలేదు. లాస్ట్ మినిట్లో ఒక రోజు వచ్చి 2000 ఇచ్చి నేను చెప్పినట్టు కొట్టేయారంటే ఎందుకు? మెజారిటీ స్థానం ఏరంటున్నాను, ఆబ్వియస్లీ 1-5% ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నాను. అది ఎమ్మెల్యేలకి ఎంపీకి తెలియదంటే అందరికీ క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఓన్లీ రాజకీయాలు తెలియని వాళ్ళే డబ్బులు కమ్ముడిపోయారు అది ఇది అని చెప్పి బయట ఓడిపోయేవాళ్ళు చెప్పి రీజన్స్ ఇవి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ 1% టైట్ ఎడ్జీలు పోగొట్టుకోవడం ఎందుకని, ఎవడు 5% మరి ఎలా కనుక్కోవాలి? 5% అంతా ఒక ఊర్లో ఒక సైడ్లో కూర్చోరు కదా, అంతేకదండి సార్. సో ఆబ్వియస్గా పంచాలి కాబట్టి తీసుకున్నాడు కల్లా పంచుతుంటారు, అంతేగాని అంత అమాయకంగా ఉండి ఏం కాదు. ఇప్పుడు 20 కోట్లు ఖర్చు పెట్టినా 80 కోట్లు ఖర్చు పెట్టినా మీరు మోర్ దాన్ 15,000 ఓడిపోతున్నారంటే మీరు ఎంత పంచినా అవసరం. సో మీకు క్లియర్ కట్గా చెప్పేది సార్ డబ్బులు సేవ్ చేసుకోండి, ఓకే, ఒక రూపాయి పంచాల్సిన అవసరం లేదు ఈ ఎలక్షన్స్తో పోద్దని. బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మరి టూ మచ్ మెజారిటీతో ఓడిపోయి అసలు లేకపోతే ఆయన ముందుగానే ఓడిపోయారు, ఆయన ఆ కంటెస్టింగ్లోనే లేరని ఫైట్ చేస్తాను ఎంతో కొంత ముందుకెళ్తూ ఉంటారు. ప్లస్ ఎలక్షన్స్లో పెద్ద ఇంకో ఫ్లా ఏం జరుగుద్దంటే సర్వీస్ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి సార్, ఒక ఆయన ఐప్యాక్ ఇంకోటి జీప్యాక్ ఇంకా ఎల్ప్యాక్ ఏదో చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేనే ఫస్ట్ సపోజ్ ఎల్ప్యాక్లో ఉన్నాను అనుకోండి, ఓకే, నేను మీరు ఒక పార్టీ హెడ్, మీకు మేము 175 నియోజకవర్గాల రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తాం, ఓకేనా, మీరు విజయ్గా ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మీ తరపు నుంచి ఒక ఎక్స్ పర్సన్కి రిపోర్ట్ ఇస్తున్నాను అనుకోండి, ఆ రిపోర్ట్ మీకు ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను క్లియర్ కట్గా మీకు ఏం మెన్షన్ చేశారంటే సార్ 20,000 పైన ఓడిపోతున్నారని, ఇదే రిపోర్ట్ రేపు పొద్దున ఆయన ఇవ్వబోతున్నారంటే మీరు ఏం చెప్తారు నాకు? ఇదే రిపోర్ట్ ఆయనకి ఇస్తే అసలు పోటీయే కంటెస్ట్ చేయడు, డబ్బులే తీయడు, ఖర్చే పెట్టడు. అవును, మీరు ఆబ్వియస్గా నాకేం చెప్తారంటే ఒక 5K ఒక 5,000 కట్టి ఇటుగా ఇవ్వండి, ఎందుకంటే రేపు పొద్దున్న లేసి రేపు తిరగాలన్నా నాయకులు తిరగన్నా ఇవన్నీ నా ఫ్యాక్టర్స్ చెప్తారు. అవును, చాలామంది ఎమ్మెల్యేస్ మోసపోయేది ఏంటంటే పార్టీ మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎడ్జ్లో ఉందన్న కేకే మీరేం 10,000 డిఫరెన్స్లో ఉందని చెప్తారంటారు. అది మీ బిలీఫ్ సిస్టమ్ సార్, మీరు ఎలా నమ్మండి, మీరు అదన్నా నమ్మండి, నన్ను నమ్మండి, ఓకే, నాకు మీరు గెలవాలన్న 100% ఎమోషన్తో పనిచేస్తున్నారు, వాళ్ళు పార్టీ గెలవాలని పనిచేస్తున్నారు, నాకు మీరు ఒక్కరే క్లయింట్ అంతే, అంటే ఇక్కడ మీకు చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు, నాకు మీరు గెలవాలని మీరు కూర్చుని ఆహారం కానించి మీరు రకరకాల మీరు హెయిర్ స్టైల్ నుంచి అన్నీ చెప్తూ ఉంటాం, వాళ్ళకి మీరు ఒక్కరే క్లయింట్ కాదు పార్టీ క్లయింట్, మీరు ఓడిపోయినా పర్లేదు వాళ్ళకి, పార్టీ గెలవాలి. ఎగ్జాక్ట్లీ. సో మీకు వాళ్ళకి మాకున్న మేజర్ డిఫరెన్స్ అది. ఓటర్లు ఇంత కీన్గా అబ్జర్వ్ చేస్తారా నాయకుడిని, కూర్చునే స్టైల్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, మాట్లాడే తీరు, సరే మాట్లాడే తీరు అంటే ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది, ద వే హీ డ్రెస్సెస్, ద వే హీ బిహేవ్స్ అనేటువంటిది ఓటర్ల సెన్స్ అది ఒక్కటే చూసి ఓటేస్తారని తప్పు సార్. నేను అదొక్కటే కాదు, డస్ ఇట్ మేక్ సెన్స్? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీరు కూర్చున్న పోస్టర్ నుంచి మీరు ఆడియన్స్ మీరు ఇంత ఘంటాపదంగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, ఇంత కాన్ఫిడెన్స్ గా కూర్చుంటున్నారు, మీరు అది అబ్జర్వ్ చేసేదానికి వాళ్ళకి ఒక రీచ్ వస్తుంది అనమాట, ఏదో మామూలుగా ఇలా కూర్చొని ఇంకేంటి వస్తున్నాయని చెప్పి చెప్పు మాట్లాడుతుందనుకోండి, మీరు అక్కడ కూర్చొని వాడు ఇష్యూ చెప్తుంటేనే మీరు మీరు అటెన్షన్ రావు, మేబీ అలా కూర్చున్నా అతను అటెన్షన్ రాజేయచ్చు, ఓకే, అతను చెప్పేవాడికి మీరు కూర్చోబెట్టి మాట్లాడేదానికి పిలిచి టీ ఇచ్చేదానికి ఫస్ట్ తర్వాత చెప్తూ ఉంటే ముందు వాటర్ తాగట్టి అని చెప్పేదానికి ఎమోషనల్ కనెక్షన్ అవుతుంది ఫస్ట్ ఉంటుంది. సో మీరు అటెన్షన్ రాజేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు మార్నింగ్ 2 అవర్స్ ఇదే చెప్తాం, మార్నింగ్ 2 అవర్స్ 3 అవర్స్ కూర్చోబెట్టండి జనాలు, ఈవినింగ్ 2 తర్వాత మీరు ఏ సమస్యలు ఇష్ట రాసుకోండి, వచ్చిన సమస్యలు ఒక పర్సన్ పెట్టుకొని ఆ సమస్యలు మీరు క్లియర్ చేసుకోండి, 1/5 సమస్య తీర్చినవేది తీర్చాల్సినవేది మీ చేతిలో లేనివేది అతనికి వచ్చి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, చిన్న చిన్న విషయాలు ఒక ఫోన్ చేస్తే క్లియర్ అయ్యే అంశాలు ఉన్నాయి కొన్ని క్లియర్ చేయండి, తర్వాత మళ్ళీ అది ఎమోషన్ టచ్ చేయండి, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత విజయ్ గారు బాగున్నారా ఏంటి ఆరోజు పర్లేదు ఇప్పుడు అంతా బాగానే ఉంది సెట్ ఏంటంటే అంటే మర్చిపోకుండా దాన్ని కనెక్ట్ చేయండి, ఎమోషన్ క్యారీ చేయండి, ఓకే, సో దట్ మీ ఓటర్ లిస్ట్లో అతని పేరు రాసుకోండి, ఇతను రేపు పొద్దున్న నాకు పనిచేస్తాడు వర్క్ చేస్తాడు 10 మంది ఓటర్లు తీసుకురగలుగుతాడు అని అక్కడ గ్రామంలో ఉండండి, స్టే చేయండి, ట్రావెల్ చేయండి, కాసేపు అక్కడ ఉండండి, మీకు ఎక్కడైతే అపోజిషన్ ఉందో అక్కడ గ్రామాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, గడప గడపక వల్ల ఏం మారస్తారు ఓట్ బ్యాంకింగ్, ఓకే, నాకు ఓటేయండి నాకు ఓటేయండి నాకు ఓటేయండి నాకు ఓటేయండి అయితే ఎందుకు వేస్తారు ఓట్లు? అంతే, మీకు ఎమోషనల్ కనెక్షన్ లేనప్పుడు ఎందుకు తీసుకుంటారు? ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే
అది అసలు పెద్ద పెద్ద ఓట్ బ్యాంకులు పూర్తిగా మారిపోతాయి. చాలా మంది ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూస్లో అడిగేసినప్పుడు సార్ నెంబర్స్ అడుగుతా ఉంటారు ఇలా 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 దానికి కారణాలు ఏంటి ఎందుకు మారిపోయారని. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే మిస్ అయిందో అది మేజర్ కంటెంట్ అనమాట, అది కనపడని కంటెంట్. ఓకే ఓకే, అంటే ఆయన గెలిపించాలనే ఉద్దేశం వచ్చిందే ఫస్ట్ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. ఇంత తిరిగాడు అంత పాదయాత్ర, రాజశేఖర రెడ్డి కొడుకు అనేది ఒక ఎమోషన్ కదా. సెకండ్ ఎలక్షన్స్కి రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఎమోషన్స్ పనికిరాదు. సో అది ఇంకా సేమ్ ఎమోషన్ మీద వెళ్ళారు కదా, ఒక క్యారీ చేయలేరు. అవును. సో మళ్ళీ ఏంటి ఎమ్మెల్యేస్ ఈ కనెక్షన్స్, ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి లేకపోతే ఇంకో దగ్గరికి ఇంటికి వచ్చి అక్కడ చుట్టుపక్కల ఎమ్మెల్యే చుట్టుపక్కల వచ్చినటువంటి 10 మంది ఆయనతో పాటు వచ్చి ఆయనతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డితో మేము కలిసాము, ఎన్ని ఫొటోస్ దిగారప్పుడు పాదయాత్ర అప్పుడు. ఎందుకంటే ఆ ఎమోషన్ని క్యారీ చేస్తారు, అది ఇంట్లో చూసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గుర్తు కనపడుతూ ఉంటాడు, మేము కలిసాము కలిసాము మాట్లాడాము అని రోజు. ఆ ఎమోషన్ కనెక్షన్ ఈ 4 సంవత్సరాలు అసలు ఏ నియోజకవర్గంలో స్టే చేయడం కానీ అక్కడ ఉండడం కానీ అక్కడ లోకల్ నాయకులు పెదడం కానీ రా అన్న విజయన్న ఏమన్నావన్నా బాగున్నావన్నా ఏదో కలిసావని చెప్పి ముందు పిఏ చెప్పొచ్చు మీ పేరు ముందుగానే. బట్ మీ పేరు ఉచ్చరించే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే మాట్లాడారు అనుకోండి, నన్ను గుర్తుపట్టారు, కనెక్ట్ చేశారు, మీరు ఎలా ఉందండి న్యూస్, ఆ రోజు ఇంటర్వ్యూ చేశారు కదా బాగుంది కదా అని. ఇవన్నీ ఫ్యాక్టర్స్ క్రోడీకరిస్తే ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతాయి. ఓన్లీ గడప గడపకి దండం పెట్టి ఫ్యామిలీ కుటుంబాలు తిరుగుతూ ఉంటాయి, నాకు ఓటేయండి నాకు ఓటేయండి అది. నేను కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజలతో సంబంధాలు ఉన్న నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ఒక రకమైన డీవియేషన్ చూపించారు కేకే గారు. అభివృద్ధి మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టలేదు, లేకపోతే ఎందుకు ప్రజలతో మీరు ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, ఎందుకు మీరు ప్రజలతో మింగిల్ అవ్వరు అని అడిగితే ఏముంది లాస్ట్ మినిట్లో ఎలాగైనా ఎంత చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా లాస్ట్ మినిట్లో డబ్బులు పంచాల్సిందే, లాస్ట్ మినిట్లో కులాల లెక్కలు మాట్లాడి ఇంకేదో చేయాల్సిందే, ఎట్లాగ అప్పుడు అటు ఓట్లు ఇస్తారుగా అనేటువంటిది చాలామంది అన్నారు. ఇవి పనిచేస్తుంది పార్షియలీ వాస్తవమే సార్, 100% వాస్తవమే. బట్ ఇప్పుడు అంటే ఆబ్వియస్గా పార్టీ ఓట్ బ్యాంకింగ్ 90% ఉంటుంది, ఏ నియోజకవర్గంలో సరే అది 80 ఉంటుందా 90 ఉంటుందా. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇండివిజువల్గా ఉన్న క్యాండిడేట్కి 10% ఉంటుంది, అంటే 100,000 ఓట్లు తను 10,000 తెచ్చుకోగలిగితే తను మంచి మంచి క్యాండిడేట్ అవుతాడు. 200,000 ఓటర్లు మామూలుగా 100,000 దాటితే వాళ్ళది గెలుపు గ్యారంటీ మామూలు ఇన్ జనరల్ వేసి, అంతే 50% క్రాస్ అంతే. ఇప్పుడు ఇతను ఒక 10,000 నుంచి 12,000 తెచ్చుకుందాం, 15,000 తెచ్చుకుందాం, 20,000 దాకా వెళ్ళగలుగుతారు మ్యాక్సిమం అనుకుంటే. ఫస్ట్ సపోజ్ ఇండిపెండెంట్ ఇండివిజువల్గా పార్టీతో పాటు జోడించి ఈ 80,000 ఓట్లలో పార్టీకే ఒక 20,000 తగ్గిపోతున్నాయి అనుకోండి, అప్పుడు దీని ఇండివిజువల్గా ఆ పార్టీని లేపలేడు క్యాడర్. పార్టీ మీద వ్యతిరేకంగా వచ్చి 10 మంది వెళ్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఇంత సంవత్సరాలు కష్టపడి రోజు మేము చెప్పిన ఎన్ని చేసుకున్నా కానీ అప్పుడు టైట్ ఫైట్లోకి వస్తారు. లేదు ఇవి కూడా చేసుకోలేదు అనుకో, టైట్ ఫైట్ కదా కన్ఫర్మ్ సీట్ ఇవ్వండి, 40,000 మెజారిటీతో అవతలకి గెలుస్తారు. పార్టీ ఒక 20,000 కోల్పింది, మీరు క్యాండిడేట్స్ పెట్టడానికి ఆ మొహం చూసి ఓటీ అని చెప్పి ఒక 20,000 మంది వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఎక్స్ట్రాగా యాడ్ ఏం చేశారు 5 సంవత్సరాల్లో. సో ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ ఏ తప్పిదాలు చేసింది అని అంటే ఏం చెప్తారు కే గారు? మీకు ప్రజలతో ఓటర్ పల్స్ పట్టుతున్నారు కాబట్టి అడుగుతాడు, మిమ్మల్ని ఒక పార్టీకి అగేనెస్ట్గా చేయాలని ఇంకో పార్టీకి ఫేవర్గా అని. అసలు ఉండదు సార్, మామూలుగా నా మనసులో ఏది ఉంటుందో మా పార్టీ కానీ మా టీంలో కానీ మనసులో కానీ అదే ఉంటుంది కదా ఓవరాల్గా. మాకు ఇండివిజువల్గా లేదా మామూలుగా మాకు ఒక సంస్థగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని జగన్మోహన్ రెడ్డి గెలవాలని 1% నాట్ 1% కూడా ఉండదు, ఇద్దరు గెలవాలని ఓడాలని. ఓకే, సేమ్ కూటమి గెలవాలని పవన్ కళ్యాణ్ గెలవాలని ఉండదు. మీరు అలాంటి మనస్తత్వంతో వచ్చినప్పుడే సంస్థ అలా నడుస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే సైడ్ అలా తీసుకుంటారు అనుకోండి, తెలియకుండా ఈ టైట్లో ఉంది గెలిచేస్తారు లేదు చెప్పి ఒక్కొక్క తెలియకుండా మీకు ఎక్కడున్నా కానీ ఎడ్జ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో మాకు ఇద్దరిలో ఎవరు గెలవాలని ఎవరు ఓడాలని లేదు కాబట్టి మాకు ఆ న్యూట్రల్ దాంట్లో చెప్తే ఫస్ట్ మీరు చెప్పినట్టు ఇందాక ఆల్రెడీ డిస్కస్ ఎమోషనల్ కంటెంట్ అదొకటి మిస్ అయ్యారు. ఓకే, మీరు నవరత్నాల్లో ఒక రత్నం పక్కన పెట్టి రోడ్లు కానీ కంప్లీట్ కానీ చేస్తుంటే ఓవరాల్గా 1% యాడ్ అయ్యండి అది. ఓకే, మీకు మామూలుగా గంజాయి వాటి మీద వచ్చినటువంటి ఇష్యూస్ వాటి మీద ఎఫెక్ట్ జనాలంటే గంజాయి తాగిన వాళ్ళు 1% ఉంటారా కాదు, తాగిన వాళ్ళ కుటుంబాలన్నీ కలుపుంటే 1% ఉండొచ్చు. వాళ్ళు 0.05% లేదా 0.25% ఉండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబం 4 కదా, 8 కదా, తన ఎఫెక్ట్ చూసిన వాళ్ళు దానికి సర్క్యులేషన్స్ దాని గురించి విని ఎఫెక్ట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా నేను చెప్పేది వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ టీడీపీకి వచ్చిన టీడీపీకి ఉంటారు. ఇంకో సెక్షన్ లిక్కర్స్ మీద, అంటే మీరు తెలంగాణ నుంచి ఎప్పుడు ఏపీ వెళ్తున్నా ఒక ఫోన్ కాల్ రాకుండా ఉండదు ఒక బ్రాండ్ తీసుకొని వచ్చేటప్పుడు అని చాలా మంది అడిగేవారు. మీకు బార్డర్లో అసలు ఏదో మనకు వజ్రాలు ఆయుధాలు మనం మారణ ఆయుధాలు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాలాపి చెక్ చేసి కింద ఏం చేస్తాం, దగ్గరికి ఏం చెక్ చేస్తాను అంటే మీరు బాటిల్ ఏమైనా తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ, సూర్యపేట గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర జరిగింది, పోలీసులు వచ్చి వచ్చి ఏమైనా ఒక విస్కీ బాటిల్ తీసుకెళ్తాను అంటే ఎట్లాగైనా ఒక విస్కీ బాటిల్ ఇక్కడి నుంచి అడగలకూడదని అంత సీరియస్గా ఉండేది. అంటే అంత ఆ సైడ్ అంత రిక్వైర్మెంట్ ఉందన్నమాట క్వాలిటీ ఆఫ్ లిక్కర్కి. ఓకే, లిక్కర్ తాగడం మంచిగా చేయడం అనేది ఇండివిజువల్ అభిప్రాయం, బట్ దే ఆర్ తాగాలనుకుంటున్నారు ఆ క్వాలిటీ దొరకట్లేదు. అది చీప్ లిక్కర్ కావచ్చు మంచి బ్రాండ్ కావచ్చు, ఇలా చీప్ లిక్కర్ తాగేటికి ఆ క్వాలిటీ లేదు. మీరు ఫుల్ రివర్స్గా యాక్చువల్లీ మద్యపాన్ని నిషేధం అన్నారు ఫస్ట్, నిషేధం చేయలేదని ఒక ఓటు దగ్గర ఉండదు.
మద్యపానం నిషేధం చేద్దామన్నారు, ఆయన చేయట్లేదని చెప్పి ఒక 1% ఓటు కూడా తగ్గలేదు. కానీ ఇచ్చిన మద్యపానం క్వాలిటీకి లేదని 1% ఓటు తగ్గిపోతుంది. అలాగే మనకు ఎంప్లాయీస్ ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కోసం కనీసం 10 లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. సీరియస్గా ఎంతమంది ప్రిపేర్ అవుతారు వేరే విషయం, కానీ మొత్తానికి రోజులో 1 గంట చదివేవాడు ఉంటాడు, 4 గంటలు చదివే ఉంటాడు, పొద్దున్నే సాయంత్రం చదువుకునే వాళ్ళు ఉంటారు. మీరు నోటిఫికేషన్ ఇస్తుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది. ఆ 3 సంవత్సరాల నుంచి చాలా వాళ్ళు నిస్సహాయతో వాళ్ళు డిసడ్వాంటేజ్గా ఉన్నారు. సరే లాస్ట్లో 1 లక్ష అనుకున్నా కానీ ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు 1 లక్ష మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారండి. వాళ్ళ కుటుంబాలు ఇంట్లో 4 కదా, అవును, వాళ్ళ సర్కిల్ ఇంకో ఇంట్లో 4 కదా, అంటే 10 లక్షలు అంటే 10 లక్షలు వాళ్ళు ఎఫెక్ట్ చేయగలుగుతారు ఇంటికి 10 అంటే. ఓట్ బ్యాంక్ రోజు చెప్తూనే ఉంటాడు ఇంకా పడలేదు, ఇంకా వీళ్ళు వాళ్ళు ఇట్టేసారు, అక్కడ పడింది ఇక్కడ పడింది మన దగ్గర పడలేదని. ఈ విధంగా చెప్పుకుంటే 1% 1% 1% ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు సచివ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు పోలీస్ శాఖలోనే చాలామందికి ఇంకా కానిస్టేబుల్ కూడా 2 లక్షలు 3 లక్షలు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు వాళ్ళ వరకే సర్వే చేస్తే 80% అగెనిస్ట్గా వేశారు. దే ఆర్ నాట్ టీడీపీ ఫ్యాన్స్, దే ఆర్ ఈ మాకు ఇక్కడ ఇబ్బంది కలిగింది అని అటేస్తున్నారు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చేసిన వారి గురించి చెప్తున్నాను నేను. ఓకే, టీడీపీ లాస్ట్ టైం కానిస్టేబుల్స్ చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. నేను లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్లో దాంట్లో కూడా కానిస్టేబుల్స్లో కూడా, మీ సచివాలయం ఎంప్లాయీస్ తీసుకోండి, సచివాలయం ఎంప్లాయీస్ యాక్చువల్లీ 100 అవుట్ ఆఫ్ 100 వైఎస్ఆర్సీపీ పడి ఉండాలి. ఓకే, మీరు లాస్ట్ మూమెంట్లో ఇచ్చుంటే అది ఖచ్చితంగా ఉండేది, ఇనిషియల్గా ఇచ్చారు ఓకే ఫెయిర్ ఎనఫ్, బట్ దాని తర్వాత వాళ్ళు చేసిన జాబ్స్ ఒక వాలంటీరీ సిస్టమ్ లాగా చేశారా, లేకపోతే కనెక్టెడ్గా పీపుల్ సర్వింగ్లా చేశారా, దే ఆర్ సాటిస్ఫైడా, లేదా ఒక పార్టీకి ఉన్నటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారా, లేదా వాళ్ళు కావాల్సిన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావట్లేదా. మోర్ దాన్ 50-60% ఓట్స్ కూటమి పోయిపోయాయి. అలాగే క్యాండిడేట్స్ సెలక్షన్స్ మామూలుగా సరిగ్గా రాంగ్ సెలక్షన్స్ చేసుకోవడం, సరైన మూమెంట్లో సరైన మిస్ చేసుకోకపోవడం, యూజ్ చేసుకోకపోవడం, ఇలాంటి ఇవన్నీ కూటమి వైపు మళ్ళేసరికి ఇలాంటి ఎగ్జాంపుల్స్, 1% 1% ఇచ్చి వాళ్ళు 10% డిఫరెన్స్ రాగానే మీకు హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. దీంతోపాటు కూటమి అనే ఒక కాంబినేషన్, ఓకే, మీరు ఇవన్నీ లేకపోయినా కూటమి ఎఫెక్ట్ 4% పడుతుంది ఆబ్వియస్లీ టోటల్గా. సో అదొక ఎన్ని కలుపుకుంటే 12-13-14% వరకు మీకు హ్యూజ్ డిఫరెన్స్ వస్తే ఆబ్వియస్గా మేము చెప్పేటట్టే ఇట్లా డ్రాస్టిక్ రిజల్ట్సే వస్తాయి. ఓకే, వైసీపీ వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాట, జనసేన టీడీపీ రెండు కలిసి ఉండుంటే టఫ్ ఫైట్ ఉండే మాట వాస్తవమే, కానీ బీజేపీ వచ్చి చేయటం ద్వారా కూటమికి మైనస్ జరిగింది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు మొత్తం వైసీపీ వైపు వచ్చాయనేటువంటిది వాళ్ళ వాదన. ఇలాంటి ఎఫెక్ట్ ఏం కనిపించలేదా? 100% ఆ పాయింట్లో కరెక్టే, కరెక్ట్. వాళ్ళు ఎంత శాతంగా చెప్తున్నారని కొంచెం అనలైజ్ చేసే సార్, ఫస్ట్ టైం బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్గా వచ్చే నష్టం ఉంది. ఎందుకంటే ఆబ్వియస్గా ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఓట్ బ్యాంకింగ్లో వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి, అంటే నేను జనసేన ఫాలో అయ్యాను సార్, నేను యాజ్ ఏ ముస్లిం యాజ్ ఏ క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను, ఇమీడియట్గా బీజేపీ కలిసింది అనుకోండి, అందరూ కాదు ఆ కలిసిన సెక్షన్ గురించే మాట్లాడుతున్నాం, అంటే వీళ్ళతో పాటు ట్రావెల్ అవుతున్న వాళ్ళకి ఎంతో కొంత వీళ్ళ సెక్షన్లో కొద్ది శాతం తగ్గేదానికి ఆస్కారం ఉంది. కానీ యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ అంటే మీరు ఈ రెండు మతాలని చేస్తున్నారు, క్రిస్టియన్ ముస్లిం చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ మోస్ట్లీ 70-80% ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లే. ఓకే, సో ఇంకా మిగిలింది మీ రిమైనింగ్ 20% మిగిలింది, అంటే వీళ్ళ వైపు మిగిలింది. దాంట్లో బీసీ వీళ్ళు అంటే ఆబ్వియస్గా బీజేపీతో మనకు ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ అసోసియేటెడ్ లేని పార్టీ లేదు ఏపీలో. ఎగ్జాక్ట్లీ, అది అంత అమాయకులు కాదు. ఇంత జియో వచ్చాక ఈ బ్యారియర్స్ లేవు, అంటే జియో కానీ మొత్తం ఇంటర్నెట్ కానీ ఈ ప్రభావంలో రూరల్ అర్బన మహిళ ఈ మహిళ లేదా అనే ఫ్యాక్టర్స్ లేవు, ఆల్రెడీ ఈక్వల్గా అయిపోయారు. అంటే మైండ్ సెట్ పరంగా అక్కడ పొలాలు ఉన్నాయి ఇక్కడ పొలాలు ఉండకపోవచ్చు, అది అది తేడా ఫిజికల్ కాదు, తన థాట్ ప్రాసెస్లో రూరల్ అర్బన్ కాన్సెప్ట్ లేదు సార్. సో అందుకని బీజేపీ యాడ్ అయినప్పటికి కూడా ఏం జరుగుతుందో తెలుసు, అది వైఎస్ఆర్సీపీ చేసినా బీజేపీ అసోసియేటెడ్ కదా, టీడీపీ చేసినా బీజేపీ అసోసియేటెడ్ కదా, 70% స్టిల్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఓకే, బట్ ఈ 30%లో మేజర్ ఎఫెక్ట్ అనుకున్నంత జరగలేదు. బట్ పాజిటివ్స్ ఏం జరిగినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీజేపీ కలవంగానే ఎస్పీ డిఎస్పీ క్యాడర్లో ఒక బలం వచ్చింది, కేవలం వన్ సైడ్ కాదు వాళ్ళు మనకు కూడా సపోర్ట్ చేస్తారని, అంటే మనం నియోజకవర్గాలు విలేజ్లు ధైర్యంగా తిరగచ్చు, మన మీద కేసులు ఉండవు అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాంతో ట్రావెల్ అయ్యేప్పటికీ ఆల్రెడీ కూటమి ఇంకొంచెం కాంబినేషన్ పాజిటివ్ వచ్చేసరికి ఆ ఎమోషనల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, ఓకే మన వెనకాల బీజేపీ ఉంది, సెంట్రల్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, చుట్టుపక్కల పరిస్థితులన్నీ మార్చగలిగింది. ఓట్ బ్యాంకింగ్ అనేది లాస్ట్ సెక్షన్, ఫస్ట్ వీళ్ళు తిరగాలి కదా కాన్ఫిడెంట్గా, దానికి ఉపయోగపడింది. ప్రీపోల్ సర్వేలో మీకు కొన్ని నెంబర్స్ వచ్చాయి, ఆ కాన్స్టిట్యూన్సీ పేర్లు ఇప్పుడు చెప్పకూడదు, చెప్పకపోయినా కూడా పోస్ట్ పోల్ సర్వేలో, అంటే ప్రీపోల్ సర్వేలో రానిది లేనిది పోస్ట్ పోల్ సర్వేలో మీ కేకే సర్వీసెస్ని అలాగే స్ట్రాటజీస్ని బాగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కాన్స్టిట్యూన్సీ చాలా ఉన్నాయి సార్, అంటే మీకు మన యూజర్గా పక్కన పెడితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు కలిపి సింగిల్ డిజిట్ దాటలేదు వైఎస్ఆర్సీపీకి, సింగిల్ డిజిట్ దాటట్లేదు. ఓకే, అలాగే ఉత్తరాంధ్ర మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు కలిపినా సింగిల్ డిజిట్ దాటట్లేదు. ఓకే,
మీకు నెల్లూరు ఇటు ప్రకాశం తీసుకున్న దాటట్లేదు, గుంటూరు కృష్ణ కలిపిన దాటట్లేదు. ఇవి మాకు చాలా చాలా షాకింగ్ అనిపించాయి. అంటే వైసీపీ మొదటి నుంచి కూడా రాయలసీమ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది, కృష్ణ గుంటూరు వాళ్ళకి అసలు కౌంటబులే కాదు, రాజధాని ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కోస్తా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వైసీపీని గెలిపించబోయేది రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ఒంగోలు మాత్రమే అని చెప్పి వాళ్ళు చాలా బలంగా చెప్పుకున్నారు. ఇస్ దట్ క్లియర్? 100% అంటే ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్సీపీకి విజయనగరంలో బాగుంటుంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చింది కానీ. అట్లాగే మీకు రాయలసీమలో బాగుంటుంది. రాయలసీమ మనం రెండుగా డివైడ్ చేయాలి సార్. మీకు చిత్తూరు, అనంతపురం ఒక ప్యాటర్న్లో ఉంటుంది, మీకు కడప, కర్నూలు ఒక ప్యాటర్న్లో ఉంటుంది. నేను నెంబర్స్ పరంగా, ఎమోషనల్ పరంగా, ఓట్ బ్యాంకింగ్ పరంగా, మతపరంగా, కులపరంగా అన్ని కలిపి చెప్తే రెండు డివైడ్ చేయొచ్చు సార్. కడప, కర్నూలు ఏంటంటే మీకు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి స్టిల్ ఎంత వస్తున్నప్పుడు రేపు రిజల్ట్ తర్వాత చూసుకున్నా కానీ మోస్ట్ పర్సంటేజ్ ఎక్కడ వచ్చిందంటే అక్కడే కనపడుతుంది ఇంత ఎఫెక్ట్లో. ఓకే. అలాగే మీకు టోటల్ రాయలసీమ తీసుకుంటే మటుకు ఉన్న 52 సీట్లో సగం 26 సీట్లు అనుకుంటే 26 సీట్లకి ఒక్క సీట్ కూడా దాటేదానికి ఆస్కారం లేదు. ఓకే. 50% 26 సీట్లు కదా సార్, 52 కదా. అవును సార్. ఒక్క సీట్ కూడా పెరిగేదానికి లేదు, అలా 26 టచ్ అవ్వదు, 26 దాటేదానికి ఆస్కారం లేదు. అంటే హాఫ్ ఆఫ్ ది సీట్స్ కాన్ఫిడెంట్గా పోతున్నాయి కదా. ఇంకా మిగతా దాంట్లో అన్ని ఎక్కడ చూసినా కానీ సింగిల్ 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 డిజిట్ కనపడుతున్నాయి. అంటే కలుపుకుంటే ఓకే, ఉత్తరాంధ్ర కలుపుకున్న సింగిల్ డిజిట్, ఉభయ గోదావరి జరిపిన కలుపుకున్న సింగిల్ డిజిట్, కృష్ణా గుంటూరు కలుపుకున్న సింగిల్ డిజిట్, లేదా ఇటు ప్రకాశం నెల్లూరు కలుపుకున్న సింగిల్ డిజిట్, మీకు డైజెస్ట్ చేసుకునేందుకు నెంబర్స్ చాలా తీవ్రంగా డిఫరెన్స్ అనిపిస్తుంది సార్. ఇంత దారుణంగా ఉంటుంది, ఇంత దారుణంగా నెంబర్స్ అనేది అవుట్పుట్ సార్. మీకు మొత్తం కన్సాలిడేట్ చేసిన ఓట్ పర్సెంటేజ్ మారిపోతే చాలా రిజల్ట్స్ మారిపోతాయి, అది ఎంతకంటే లేదు. ఎగ్జాక్ట్లీ సార్. 1% చేంజెస్ చాలా మీకు సీట్లు ఎగిరిపోతాయి సార్. 2024 ఎన్నికల్లో చాలా మంది ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే కేకే గారు, రాజధాని. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది ఓపెన్ గా తెలిసినటువంటి రహస్యమే. కానీ ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు క్లారిఫై దిస్ త్రూ దిస్ ఇంటర్వ్యూ టు ద ఆడియన్స్, రాజధాని ఇష్యూ స్టేట్ మొత్తం మీద ప్రభావం చూపించిందా? లేదు సార్. అంటే మీకు రాజధాని ఇక్కడ ఉంటే అద్భుతం. అంటే మంగళగిరిలో లోకేష్ గారు అద్భుతంగా లాస్ట్ టైం గెలిచిండేవాళ్ళు కదా, అక్కడే కదా స్టేట్ క్యాపిటల్. ఎగ్జాక్ట్లీ. టీడీపీ వాళ్ళ రామారావు గారు మనవడు, మామూలు టీడీపీ అధినేత కొడుకు, అంత ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తుంటే నిజంగా రాజధాని మీద అంత ఎఫెక్ట్ ఉంటే లాస్ట్ టైమే గెలిచిండేవాళ్ళు. బట్ అంత కాంట్రాడిక్టరీ, రాజధాని మీద పాయింట్ ఓట్ బ్యాంకింగ్ లాస్ట్ టైం జరగలేదు, కానీ ఈసారి ఎఫెక్ట్ ఏంటి? మీరు అది అసలు డిస్కషన్ లేకుండా పోయింది. నాకు అన్నం పెడతాను సార్, ఏదో పెడతానని వచ్చారు స్టూడియోకి, అది లేకుండా పోయింది, ఇది లేకుండా పోయింది కదా. ఎగ్జాక్ట్లీ. మీరు బిర్యానీ పెడతారు, ఓకే బాగుంది, మూడు స్టేట్లు, మూడు రాజధానులకి డెవలప్ అయి ఉంటే ఆబ్వియస్గా రాజధాని డిస్కషన్ చాలా తక్కువైంది. అటు అన్నం లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది అనుకోండి, ఇటు ఎమోషనల్గా వాళ్ళ ల్యాండ్స్ డెవలప్ కాలేదు. మీరు దాన్ని కంటిన్యూ చేసి వేరే రాజధాని డెవలప్ చేసి దీన్ని కూడా కంటిన్యూ చేస్తుంటే వేరే రాజధాని ఉండకూడదని కాదు కదా, ఉండొచ్చు. బట్ ఇది కూడా డెవలప్ చేసినందుకు పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అది కాకుండా ఇప్పుడు కర్నూలులో జ్యూరిడిస్ట్రీ అన్నారు, ఎక్కడైనా లాయర్స్ లేకపోతే ఇంకోటి తిరుగుతున్నారు, అక్కడ కేసుకి వెళ్తున్నా లేదు కదా. మీరు 5 ఇయర్స్ ఇస్ ఎనఫ్ టైమ్ టు షో ద డిఫరెన్స్. అది ఎడ్యుకేషన్ పరంగా ఒక విలేజ్లో స్కూల్స్కి వెళ్తున్నారు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పెట్టిన దానికి మీరు ఆబ్వియస్గా విజువల్గా నాడు నేడు ఖచ్చితంగా కనపడుతుంది డిఫరెన్స్. దేర్ ఇస్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి. బట్ మీరు అంత రిజల్ట్ చూపించారు దాంట్లో. లాస్ట్ టైము ఈ విలేజ్లో 4 ఉన్నారండి, ఈరోజు 46 వెళ్తున్నారు. అంటే ఉన్న 70 46 వెళ్తారు. 50-60% మేము గవర్నమెంట్ స్కూల్స్కి ప్రజలు వెళ్ళే విధంగా చేసామంటే దాన్ని మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లే. ఆ స్కూల్కి పంపించే పిల్లల పేరెంట్స్ని అడ్వర్టైజ్ చేసుకొని మేము ఈసారి జగనానికి ఓటేస్తామని అంటారు. మీరు రిజల్ట్స్ చూపించాలి. ఓకే సార్. పోర్ట్ రిజల్ట్స్ చూపించాలి. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటుందని, వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంక్ పడుతుందండి. మీరు ఎనీ రిజల్ట్స్, లాస్ట్ టైం కూడా చంద్రబాబు గారికి ఇప్పుడు పసుపు కుంకుమ రిజల్ట్ చూపించలేదు, అమరావతి రిజల్ట్ చూపించలేదు, లేకపోతే నీరు చెట్టు రిజల్ట్ చూపించలేదు. అంటే మీకు రిజల్ట్స్ చూపించే జాగా చూపిస్తే వాళ్ళు రిజల్ట్స్ చూపిస్తారు మీకు, లేకపోతే ఆసారైనా ఈసారైనా ఎప్పుడైనా ఒకటే. అవును. లేదు ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ టైం 5 ఇయర్స్ తర్వాత మనం కూర్చొని కొంచెం మీకు తెలంటుకులు నాకు తెలంటుకులు పెరుగుతాయి. ఎందుకంటే ఇంత కూటమికి ఎంత వ్యతిరేకత వచ్చిందని మీరు అడుగుతారు శ్రీకృష్ణ సార్. ఆ బేస్ పాయింట్ మిస్ అవుతున్నారు. సార్ లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కేకే గారు, ఏ రాజకీయ పార్టీ ఎన్నికల రణక్షేత్రంకి వెళ్ళినా, ఓటర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళేది హామీలతోటి, తాయిలాలతోటి. ఈ హామీలు తాయిలాలని రెండింటిని కలుపుకుంటేనే వచ్చేది మేనిఫెస్టో. వైసీపీ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టోతో పోల్చుకుంటే ఇరుగార్చినట్లుగానే ఉంది. కూటమి సాధించబోయే విజయంలో అకార్డింగ్ టు యువర్ సర్వే మేనిఫెస్టో ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? అంటే దీంట్లో కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే సార్, మేనిఫెస్టో బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ మన దగ్గర తక్కువ. రెండు చదువుకొని ఈ 4వ పాయింట్ బాగా నచ్చింది నాకు, ఈ పాయింట్ చూసుకొని నేను జగన్మోహన్ రెడ్డి కొట్టేయాలి అనేది అంత డీప్ అనాలిసిస్ చేస్తే అది తక్కువ. బట్ అట్ ది సేమ్ టైం దీని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటంటే, మేము వస్తే వాలంటీర్ తీసేస్తాం, మేము వస్తే పెన్షన్ తీసేస్తాం అనే స్కీమ్ ఉందనుకోండి. ఓకే, సమ్వేర్ సమ్హౌ ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది.
మీరు ఇది తీసేస్తాం, ఇక్కడ కరెక్ట్ చేస్తాం, బట్ దీనికంటే కూడా మనకి ఇది డెవలప్మెంట్ ముఖ్యమని కన్విన్స్ చేసుకోగలిగితే అప్పుడు కూడా మారుద్ది. పథకం ఎందుకు తీస్తానని చెప్పి ప్రజలకు అండర్స్టాండ్ చేసి, లాస్ట్ టైం నేను తప్పు చేశాను ఈ విషయంలో, పసుపు ఉంచాను కదా, ఇన్ని వేల కోట్లు వేస్ట్ అయినాయి. అదే దాంతో మీకు ప్రతి మండలంలో ఒక హాస్పిటల్ కడితే మీకు ఉపయోగపడి ఉండేది. ఐ రియలైజ్ దట్ పాయింట్. అంటే ఒక్కసారి కూడా ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ చేరడం నేను తప్పు అని మీరు చెప్పిన రాజకీయ నాయకుడు ఉన్నాడు మన దగ్గర. సో మేనిఫెస్టో చూసి ఓట్ బ్యాంకింగ్ లేదు, బట్ అట్ ది సేమ్ టైం డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే రేపు పొద్దున అంటే ఎవరితో ఒక మేనిఫెస్టోలో పాయింట్ కనెక్ట్ చేసి ఈయన వస్తే తీసేస్తాడేమో అని జగన్మోహన్ రెడ్డి చేస్తారన్న దానికి వీళ్ళు అడ్డుకట్ట వేయగలిగారు. ఆయన ఇస్తారని 3,000 ఇస్తానన్నారుగా, ఏం కాదు అది కూడా ఉంటుంది, ఆ పాయింట్ వరకు ఆపుకోగలిగారు, అక్కడ సక్సెస్ అయ్యారు. రైట్ సార్, బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్, దానివల్ల నేను చాలా ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నాను, మీరు చాలా ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నారు. వీ మస్ట్ రెస్పెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ బై ది సేమ్ వీ మస్ట్ ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కండక్ట్. జూన్ 1న మీరు ఎలాగూ నెంబర్స్ తో సహా ప్రతి ప్రశ్నకి ఓపెన్ గా ప్రతి నెంబర్ కి వెస్ట్ ఇండియన్ లో మామూలు ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ఈవినింగ్ 5:00 కి ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం ఓపెన్ గా. అప్పుడు మీరు అడగచ్చు, నేను చెప్పేదానికి ఆస్కారం. నాట్ ఓన్లీ ద ప్రెస్ మీట్, డెఫినెట్ గా మళ్ళీ డైల్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా మనం కూర్చోవాలి. పార్టీల బలాబలాలు, పార్టీల గెలుపోటంలో ఏమి నిర్దేశించాయి, పేర్లతో సహా తప్పనట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.